నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలి. చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మూడు పార్టీల సభ వెలవెలబోయింది. చిలకలూరుపేటలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభలో పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని, పది పరీక్షలు ప్రారంభం. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు, ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రాలకు పంపిన తల్లిదండ్రులు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించండి. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసి ఓట్లేయమని కోరిన నాయకులు. ఏపీ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఏ కూటమి ఆధ్వర్యంలో మొదటిసారిగా చిలకలూరుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మొదటిసారిగా చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. హెలికాప్టర్ ప్రధాని ఆదివారం సాయంత్రం 5:30 చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, తొలి సంకల్పంగా కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం, రెండో సంకల్పంగా ఏపీలో అవినీతి సర్కారును చరమగీతం పాడమని తెలిపారు. ఈ రెండు సంకల్పాలను ఏపీ ప్రజలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారక రామారావు గుర్తొస్తారని ప్రధాని మంత్రి తలుచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీసిన విషయాన్ని ప్రజలు మర్చిపోకూడదని ఆయన, తెలుగులో కభీ నహీ భుల్ సక్తే ఈ ఎన్టీఆర్ గారు కైసే ఓ భగవాన్ రామ్ ఔర్ భగవాన్ కృష్ణ కే రోల్ కో జీవంత కర్ దేతే తే ఉన్హోనే జీవన్ భర్ కిసానో ఔర్ గరీబో కే హక్ కీ లడాయి లడి వ్యాఖ్యానించారు. ఇంకా టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ యుద్ధం ఫలితం, ఈ యుద్ధం ఫలితం, ధర్మం దే విజయం, పొత్తుదే గెలుపు, కూటమి దే పీఠం, ధర్మం దే విజయం, పొత్తుదే గెలుపు, కూటమి దే పీఠం, జై హింద్. పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి మొదలయ్యాయి. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలురా బాలికా ఉన్నత పాఠశాలలతో పాటు సిఎస్ఎం, జిఎస్ఆర్ పురపాలక పాఠశాలలు, మరికొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. 10 పరీక్షలు ప్రతిరోజు 9:30 నుండి 12:45 వరకు నిర్దేశించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలురా బాలికా ఉన్నత పాఠశాలలు, సిఎస్ఎం, జిఎస్ఆర్ పురపాలక పాఠశాలలతో పాటు మరికొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా విద్యార్థులందరూ 9:00 పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కేంద్రాలకు చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. హాల్ టికెట్లు చూపించిన తర్వాత విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మూడు పార్టీలు తలపెట్టిన చిలకలూరుపేట సభ వెలవెలబోయింది. ఈ రాష్ట్రానికి ఏం కావాలో సభలో ప్రధానిని ఎందుకు అడగలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదన్నారు. ఒక్క పోర్టుకు కూడా కేంద్రం సాయం చేయలేదని, పక్కనున్న వారంతా గజదొంగలని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని విమర్శించారు. విజయవాడలో 40 గుళ్లను ధ్వంసం చేసిన చంద్రబాబుతో మీరు సావాసం చేస్తారా అని పేర్ని నాని ప్రశ్నించారు. కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరుపేట వచ్చి
ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్త కుండీలో నుంచో పెట్టినటువంటి ఏమనాలి అతన్ని? అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఏకైకలు పక్కన అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు? మీరు ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడు రాముడు రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో, చట్టాపట్టాలు వేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళని ధ్వంసం చేసిన వాడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి? గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే ఎలా నమ్మాలి? 5 ఏళ్ల క్రితం ఇదే మోడీ గారు గుంటూరు సభ, ఇదే గుంటూరు నేల గడ్డ మీద, ఇవాళ ఏ గుంటూరు గడ్డ మీద వచ్చారో మాట్లాడారో మోడీ గారు, ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏమి చెప్పారు మీరు? చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు, అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగాకోరు. మళ్లీ మేము గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరే మాట్లాడారు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు? అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్. మా ప్రభుత్వం ఎల్లి గెలవంగానే, మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది ఆ మేనిఫెస్టో? మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అమరావతి స్కామ్ ఏమైంది? పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు, వారం వారం పోలవరం అని చెప్పని అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా, విచారణ చేస్తామన్నారు కదా. ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా, ప్రపంచం మొత్తం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఎన్నికలను పురస్కరించుకుని సీఐ గిరిబాబు, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి బలగాలతో ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరిలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఐ గిరిబాబు, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి ఉదయగిరి బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీసుల దళాలతో ఫ్లాగ్ మార్చ్ చేపట్టామన్నారు. ఉదయగిరితో పాటు మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ జరిగిందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ వివరించారు. ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఆల్రెడీ వచ్చింది, మీ అందరికీ తెలుసు. గౌరవ మా ఎస్పీ గారు తిరుమలేశ్వరరెడ్డి సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ కావల డిఎస్పీ గారైన వెంకటరమణ సార్ పర్యవేక్షణలో, మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు బీఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మన ఉదయగిరి పట్టణంలో, అలాగే సంజీవరాజుపల్లి, జి చెరువుపల్లి, చెర్లోపల్లి, బిజ్జంపల్లి, శకునాలపల్లి, కుర్రపల్లి విలేజెస్లో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి గొడవలు పడకుండా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోవాలని కోరుకుంటున్నాము. ఆ విధంగా వైకాపా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని వైకాపా మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి తదితరులు కోరారు. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. కరపత్రాలు అందజేసి ఓట్లేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ గౌడ్, కడువేటి చంద్రశేఖర్ రెడ్డి, చల్లా రవిచంద్ర, చల్లా నవకోటి, రవిచంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, చంచమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు
ఎస్సీ కాలనీ అయితే ఎస్టీ కాలనీ అయితే బీసీ కాలనీ అయితే అన్ని కాలనీలకు సంబంధించి ఈ రోజు లాస్ట్ రోజు యాచారంలో కూడా పూర్తి చేసుకున్నాము. ఏ గడపకపోయినా మేము గోవర్ధనకి వేయకపోతే మాకు చాలా తప్పు చేసిన వాళ్ళని ఎదురొచ్చి మాకు చెప్పటం తప్పక ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేదు. సంతోషంగా మూడో సూరి ఈ సరేపల్లి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, డ్రైన్లు అయితేమి, రోడ్లు అయితేమి, తర్వాత ఇళ్ళు అయితేమి, స్థలాలు అయితేమి, అన్ని కూడా అన్ని కులాలకి సంబంధించి ఆయన దగ్గరుండి అందరిని తన బిడ్డలాగా చూసుకుంటున్నాడు. కాబట్టి రాబోయే 24 రేపు జరగబోయే మే నెలలో మంచి మెజార్టీతో ఈ సరేపల్లి నియోజకవర్గం ప్రజలు ప్రతి కుటుంబంలో నుంచి 9 రోజులు పూర్తయింది. మొదటి విడతగా ఈ గ్రామం మొత్తం కూడా ప్రతి గడపదొక్కి మన ఇంటి బిడ్డకి ఓట్లేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. మేము వెళ్ళి కోరే సమయంలో మాకు చెప్పే ప్రతి విషయం కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఇంటి బిడ్డకి మనం కాకుండా ఇంకెవరు వేస్తారా ఓట్లు, మన ఇంటి బిడ్డను గెలిపించుకునే బాధ్యత మీదే కాదు మా అందరి మీద ఉందన్నప్పుడు మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నియోజకవర్గం మొత్తాన్ని తన కుటుంబంగా భావించే కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ఈరోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మన ఇంటి బిడ్డ కోసం మనం తిరుగుతున్నామన్న సంతోషంతో తిరుగుతున్నాం. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించడానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కడ చూసినా జగన్ జగన్ అంటూ వస్తూ ఉన్నారు. ప్రతి సంక్షేమ పదాన్ని ప్రతి ఇంటికి అందించారు. ఎక్కడ చూసినా గ్రామాల్లో అభివృద్ధి కానివ్వండి, ఎక్కడ ఇంచు కూడా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి అన్నీ నిర్మించడం జరిగింది. అటువంటి గవర్నమెంట్ని మళ్ళీ పాంగొట్టుకుంటే మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టమవుతుందని ప్రజలు చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమందరం ఆ గవర్నమెంట్లో పార్ట్ అయినందుకు. శాసనసభ్యుడిగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి గౌరవ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ప్రతి ఇంటికి తిరిగి దాదాపుగా 9 రోజులు, ఈ రోజుతో కూడా 9వ రోజు యాచవరం మనుబోల్లో స్టార్ట్ చేసి విలేజ్లో యాచవరంలో ఈరోజు 9వ రోజు ప్రచారం పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి మేము వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఎదురొచ్చి మహానుభావుల్లో గోవర్ధన్ రెడ్డి గారిలో రాజు కాలందా అని ఇప్పుడే ఒక ఆయన ఇక్కడ యాచవరంలో చెప్పాడు. తప్పకుండా ఆయన ఖచ్చితంగా 24లో భారీ మెజారిటీతో రేపు జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చే సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి. గ్రామాభివృద్ధి కూడా ఆయన నాయకత్వంలో పుష్కలంగా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క పని, బిల్డింగ్స్ కానీ అందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో అందరికీ ఈ సంక్షేమ పదాలు అందినాయని చెప్పి వాళ్ళే మాకంటే మాకు ఎదురుగా వచ్చి తప్పకుండా మేము ఇట్టాటి నాయకుడిని మేము పోగొట్టుకుంటే మాకు దురదృష్టమేనయ్యా, మేము ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పి ప్రతి ఇంటి పెద్ద బిడ్డగా ఆయనకి ఆశీస్సులు అందజేసిన సందర్భంగా మేమందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. 2024కు సంబంధించి ఈ రాష్ట్రంలో జరిగే చారిత్రక పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలంతా కూడా సంయుక్తమై ఇవాళకి 9 రోజులైంది మన్బోర్ హెడ్ క్వార్టర్స్లో నుంచి మేము క్యాన్వాస్ ప్రచారం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని, ఫ్యాను గుర్తుకు ఓట్లేమని ఇంటింటా డోర్ డోర్ తెలుస్తా ఉన్నాం. ఎంతో స్పందన, మేము ఊహించిన దానికన్నా కూడా స్పందన. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ విధంగా 175కి 170 సీట్లు అంటా ఉన్నాడో అదేవిధంగా ప్రజల్లో అనేకమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. దీన్ని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిత్యసత్యం. ముఖ్యంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజల్లో ముద్రైపోయింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో కూడా నేనున్నాను మీ ఇంటి పెద్ద బిడ్డ కానీ 2014లో కానీ 2019లో కానీ ఎన్నికల్లో రావటం, 14లో ప్రభుత్వం రాకపోయినా 19లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి ఈ 15 సంవత్సరాల అభివృద్ధిని కళ్ళకి కట్టినట్టు చూపించడం.
ప్రజాగలంతో జగన్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. చిలకలూరుపేట సభకు నెల్లూరు నుండి బయలుదేరిన బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ, చిలకలూరుపేట బహిరంగ సభకు ఒక్క పిలుపుతో లక్షలాది మంది తరలి వస్తున్నారని చెప్పారు. ఉమ్మడి కూటమి సభలో ప్రజల్లో ఊపు వచ్చిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ముందుకు రండి, సార్ మీరు ముందుకు రండి. ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధాని మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది. ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందనే యాక్చువల్గా ఎదురు చూశారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. మేము యాక్చువల్గా ఇలా చిలకలూరుపేటకి బహిరంగ సభ ఉంది రండి అంటే యాక్చువల్గా వేల మంది యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు అయితే ప్రతి ఒక్కరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలి. చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మూడు పార్టీల సభ వెలవెలబోయింది. చిలకలూరుపేటలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభలో పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని. పది పరీక్షలు ప్రారంభం. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు, ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రాలకు పంపిన తల్లిదండ్రులు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించండి. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసి ఓట్లేయమని కోరిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.